వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తనులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా దలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః నమస్తస్యై నమస్తస్యై నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సచిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. ధియో నః ప్రచోదయాత్. సర్వజీవ హృదంతర్యామి సర్వజీవుల యందు సాక్షి మాత్రంగా వెలుగొందేటటువంటిది శ్రీమద్దేవి భాగవతానికి అధినాయికి అయినటువంటి ఆ జగదంబ యొక్క దివ్య చరణారవిందాలకు, అలాగే నా ఆరాధ్యదైవమైనటువంటి రామచంద్ర ప్రభువుకి నమస్కారాలు చెల్లించుకుంటూ దేవీ భాగవతాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతోటి వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు సాధువాదాలు చెల్లించుకుంటూ 22వ భాగంలోకి మనం ప్రవేశం చేస్తున్నాం. ఈ 21వ భాగంలో హైహేయుడి యొక్క జన్మ వృత్తాంతము, అలాగే అతడు ఏకావళిని ఎలా చేపట్టాడు, రాక్షసుని దునుమాడి అనేటువంటి మహత్తరమైన విషయాలను, అలాగే ఆ హైహేయ వంశంలో కార్తవీర్యార్జునుడు ఎలా జన్మించాడు, ఇవన్నీ మనం విషయాలు చెప్పుకున్నాం. అలాగే దత్తాత్రేయ స్వామి యొక్క వైభవం కూడా చెప్పుకున్నాం. వారిచ్చిన మంత్రం వల్లనే ఆ రాక్షసుణ్ణి సంహరించగలిగాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చక్కగా చెప్పుకున్నాం. ఈ రోజున తర్వాత కథలోకి వెళుతున్నాం. వ్యాసమహర్షి చెప్తూ ఉన్నాడు, నాయన ఒకసారి నేను దుఃఖాక్రాంతుడినయ్యున్నాను అన్నాడు. అదేంటి తాత నీకు దుఃఖమేంటి, మహాతపస్వీవి కదా అన్నాడు జనమేజయుడు. లేదు నాయన, నా వల్ల పుట్టినటువంటి ధృతరాష్ట్రుడు పాండురాజు యొక్క పుత్రులు కౌరవులు పాండవులు కురుక్షేత్ర సంగ్రామంలో మహాయుద్ధం చేసి పాండవులు తప్ప తగినటువంటి అందరూ తక్కిన వాళ్ళంతా కూడా మరణించారు. అందువల్ల నాకు దుఃఖం కలిగింది. అలా నేను దుఃఖిస్తూ ఆ నదీ తీరంలో ఆశ్రమంలో ఉండగా నా యొక్క పూర్వపుణ్య విశేషం వల్ల నారద మహర్షి అక్కడికి వచ్చాడు. ఆ నారద మహర్షికి నా గూడంతా వెళ్ళబోసుకున్నాను. అప్పుడు ఆ మహర్షి తాను కూడా సుఖదుఖాత్మకమైనటువంటి ఈ సంసారంలో నేను కూడా తెలిసి తెలిసి ఎలా మునిగిపోయానో ఆ విషయాలన్నీ కూడా నాకు చెప్పాడు. అవన్నీ కూడా ఇప్పుడు నీకు చెప్తాను విను అని చెప్పి జనమేజయుడికి వ్యాసమహర్షి చెబుతూ ఉన్నారు. నానా, ఓ వ్యాసమహర్షి, అందరూ కూడా నన్ను మహాజ్ఞాని అనుకుంటూ ఉంటారు కదా. నారద మహర్షి చెప్తున్నాడు,
ఈ కథ అంతా వ్యాసుడికి. ఓ వ్యాస, అందరూ కూడా నన్ను మహాజ్ఞాని అనుకుంటూ ఎంతటి దుఃఖం అనుభవించానో మరి నాకే తెలుసు. అలాంటి నేనే మోహానికి గురయ్యాను. నా పూర్వజన్మ వృత్తాంతం అంతా నీకు చెబుతాను, సావధానంగా విను. భార్య కోసమే ఎలా నేను మోహ విభ్రాంతిలో పడ్డానో కూడా తెలుసుకుంటే నువ్వు ఆశ్చర్యపోతావు అన్నాడు నారద మహర్షి. కథ అంతా చెబుతున్నాడు. ఒకప్పుడు మా మేనలుడైనటువంటి పర్వతుడు నేను కలిసి భూలోకం చూద్దామని దేవలోకం నుంచి బయలుదేరాం. భరతఖండం తిరుగుతూ ఉన్నాం. భరతఖండంలో మేమిద్దరం బయలుదేరేటప్పుడే ఒక ఒప్పందం చేసుకున్నాం. మా ఇద్దరిలో ఎప్పుడు ఎవరికి ఏ రకమైన భావాలు కలిగినా కూడా, మనస్సు చెలించినా కూడా, భోజనేచ్ఛ గాని, ధనేచ్ఛ గాని, రతీచ్ఛ గాని, ఏది కలిగినా కూడా అది శుభం గాని అశుభం గాని పరస్పరం చెప్పుకోవాలి అనుకున్నాం. ఏ దాపరికం ఉండకూడదు అనుకున్నాం అని మేమిద్దరం ప్రతిజ్ఞలు చేసుకొని బయలుదేరాం. భూగోళానికి వచ్చాం. తిరుగుతూ తిరుగుతూ సంజయ మహారాజు గారి యొక్క పట్టణానికి వచ్చాం. సంజయుడు ఆ రాజుగారి పేరు. అతడు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించాడు, గౌరవించాడు. అది వర్ష ఋతువు, అందువల్ల మేము చాతుర్మాస దీక్ష స్వీకరించాం. సాధారణంగా సంవత్సరంలో బ్రాహ్మణులు 8 నెలల పాటు దేశాటనం చేయాలి. అందులో బ్రహ్మచారులుగా ఉండేవాళ్ళు, యతులు కూడా. వర్ష ఋతువు 4 నెలలు ఎక్కడికి కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉండి అక్కడ భగవద్ విషయాలైనటువంటి వాటిని అందరికీ చెప్పడం, తాను అనుష్ఠించడం చేయాలి. అందుకని మేమిద్దరం అక్కడే ఉండిపోయాం. ఆ సంజయుడు కూడా సంతోషపడ్డాడు. మా దీక్షకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయించాడు. ఆ మహారాజు గారికి దమయంతి అనేటువంటి ఒక కూతురుంది. ఆమె మహాసౌందర్య రాశి. ఆ కన్యామణిని మా ఇద్దరి పరిచర్యల కోసం నియోగించాడు. ఆ రోజుల్లో ఆచారం ఉన్నది. ఇటువంటి వాళ్ళు మహాత్ములు వస్తే అందులో నారదుడు, తుంబురుడు తక్కువ వాళ్ళు కాదు కదా, వాళ్ళు పర్వతుడు. నారదుడు తుంబురుడు కాదు, పర్వతుడు. వాళ్ళు మహాత్ములు కాబట్టి స్వయంగా తన కుమార్తెనే మరి అక్కడ నియోగించాడు పరిచర్యలకి. అలనాడు కుంతి భోజుడు కూడా దుర్వాస మహర్షి వస్తే కుంతీదేవిని నియోగించాడు తన కూతురిని. ఆయన మెచ్చుకొని మంత్రం ఇచ్చాడు. అలా మంత్రం ఇచ్చాడు కాబట్టే పంచపాండవులు పుట్టారు. కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఆమె చాలా తెలివి కలిగినటువంటి, విశాలమైన కన్నులు కలిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో మాకు పరిచర్యలు చేస్తూ ఉన్నది. మాకు స్నానాలకు నీళ్లు పెడుతోంది, సకాలంలో భోజనాలు వడ్డిస్తోంది, తాంబూలం ఇస్తోంది, వింజామర వేస్తోంది, ఇలా చక్కటి పరిచర్యలన్నీ చూస్తోంది. అలాగే మేము అనుష్ఠానం చేసుకోవడానికి కావలసిన వస్తువులన్నీ సమకూరుస్తోంది. ఇలా రోజులు హాయిగా గడుస్తున్నాయి. మేమిద్దరం కూడా వేదాభ్యాసంలో, అలాగే అనుష్ఠానంలో క్షణం కూడా తీరిక లేకుండా కాలం గడిపేస్తున్నాం. నేనైతే వీణను సాధన చేస్తున్నాను, గానం కూడా చేస్తున్నాను. నా సామగానానికి ఆ దమయంతి మనస్సు నా పట్ల గాఢంగా రాగరంజితమైంది. అంటే ఆ గానం ఆకర్షించింది ఆ అమ్మాయిని. మనం కూడా గానానికి ఆకర్షించబడతాంగా. నా పట్ల గాఢంగా అనురాగం పెంచుకుంది. ఈ అనురాగం దినదిన అభివృద్ధి చెందింది. ఆ అనురాగాన్ని గమనించిన నాకు కూడా మనసులో అభిలాష ఏర్పడింది. బ్రహ్మచారిన అటువంటి వాడికి ఆమె పట్ల అభిలాష కలిగింది. భోజనాది సేవల విషయంలో దమయంతి నా మిత్రుడి కంటే, అంటే మా మేనలుడి కంటే నా పట్ల కొంచెం విశేషమైన ఆదరణ కనిపిస్తోంది. స్నానానికి అతనికి చన్నీళ్ళు ఇస్తే నాకు వేడినీళ్ళు ఇస్తోంది. నాకు పెరుగేస్తే ఆయనకు మజ్జిగ పోస్తాను. నా వైపు ప్రేమగా చూసేది. ఇవన్నీ మా పర్వతుడు గమనించాడు. ఏంటబ్బా అని ఆశ్చర్యపోయాడు. ఒకరోజు నన్ను అడిగాడు, ఏంటి కథ మామా, నిజం చెప్పు అన్నాడు. ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నట్టుంది, నిన్నే పతిగా వరుస్తుందేమని నాకు అనిపిస్తోంది. నేనంతా గమనిస్తున్నానులే, అబద్ధాలు మాత్రం చెప్పద్దు, నిజం చెప్పు. మనం చేసుకున్న ఒప్పందం గుర్తు ఉందా నీకు అని నిలదీశాడు.
నాకు చచ్చే అంత సిగ్గయింది. ఇంకా నాకు అంటే ఎవరు, నారదుడు చెబుతున్నాడు ఈ కథ. వెంటనే చెప్పేశాను, ఓ పర్వత, ఈ విశాలాక్షి నన్ను పతిగా వరించింది, కరెక్టే అది. నాకు కూడా ఈమె మీద అలాంటి భావమే ఏర్పడింది అన్నాను నేను కొంచెం నసుగుతూ. వెంటనే మా పర్వతుడు కోపం వచ్చింది, ధిక్ ధిక్ అని అన్నాడు, అంటే ధిక్కారం. ఆవేళ అలా ప్రయత్నం చేశావు, ఇవాళ ఇలా వంచిస్తావా నన్ను, ఇది మిత్రద్రోహం కాదా, కాబట్టి నీకు వానర ముఖం ప్రాప్తించుగాక అని శాపం పెట్టాడు, కోతి ముఖం గమ్మని శాపం పెట్టాడు. నాకు కూడా కోపం వచ్చింది, నేను కూడా నిగ్రహించుకోలేకపోయినాను. మేనలుడు అనే బంధుత్వాన్ని కూడా మర్చిపోయా, నన్ను శపించాడు కదా అందుకని ప్రతిశాపం ఇచ్చా. స్వల్ప అపరాధానికి నన్ను శపించావు కాబట్టి నీకింకా స్వర్గంలో చోటు ఉండదు పొమ్మన్నాను, నువ్వు ఈ మానవ లోకంలో నివాసం ఉండిపో అని శాపం పెట్టాను. నాకు వెంటనే కోతి ముఖం వచ్చింది, దమయంతి వానర ముఖంతో ఉన్న నన్ను చూసింది, కొంచెం కలవెళ్ళపడ్డట్టు నాకు అనిపించింది. వ్యాసమహర్షి, మాయా విలాసం ఏమి చెప్పమంటావు. మా పర్వతుడు అలిగి వెళ్ళిపోయినాడు నా మీద. అలా అతడు వెళ్ళిపోతే నేనంత దుఃఖించానో ఆ దేవుడికే ఎరుక. రాకుమారి దమయంతి యథాపూర్వకంగా నాకు మళ్లీ సేవలు చేయటం మొదలుపెట్టింది. నేను రాజగృహంలోనే ఉండిపోయినాను. ఈ శాపం ఏమిటి, ఈ కోతి ముఖం ఏంటి అని రోజు రోజు నేను దిగులు పడ్డాను. సంజయ మహారాజుకి కూతురికి వివాహం చేయాలని సంకల్పం కలిగింది. తగిన వరుణ్ణి వెతకమని మంత్రులకు పురమాయించాడు. వాళ్ళన్నారు, మహారాజా, యోగ్యులైన రాజకుమారులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్లలో మన దమయంతి దేవి ఎవరిని ఇష్టపడుతుందో మీరు ముందుగా తెలుసుకోండి, అతన్ని పిలిచి వివాహం జరిపిద్దాం, ఇది బాగుంటుంది అన్నారు. అక్కడ తండ్రి చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు దమయంతికి తెలిసినాయి. రహస్యంగా తను పెంచినటువంటి ఆమె ధాత్రి అనేటువంటి ఆమె, దాది ఆమెను పిలిచింది, తన అభిప్రాయం చెప్పింది. వెంటనే ఆ వృద్ధురాలు వెళ్ళి రాజుగారి చెవిలో వేసింది. వెంటనే మహారాజు భార్యను పిలిచాడు. కైకేయి ఆమె పేరు. ఓ కైకేయి, ఇదిగో ఈ దాది మాటలు విన్నావు కదా, మన అమ్మాయి ఆ నారదుడిని వరించిందిట, అతడు మునేను కానీ ఇప్పుడు కోతి ముఖం వాడైనాడు, దమయంతికి బుద్ధి ఉందంటావా, ఎవరైనా కురిపి ఇలాంటి బిచ్చగాడిని వివాహం చేసుకుంటుందా, నేను మాత్రం చేస్తానా, ఇది అసంభవం, నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు, దాని బుద్ధి మార్చు అన్నాడు. వెంటనే కైకేయి దమయంతిని పిలిపించి ఏకాంత మందిరంలో ప్రబోధం చేసింది. అమ్మాయి, నీ అందానికి ఈ వానరు ముఖంవాడు భర్త చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అందరూ ఎగతాళి చేయరా, పైగా అతను ధనం లేనివాడు, భిక్షుకు జీవితం గడుపుతున్నాడు, వారి పంచా వీరి పంచా జీవితం గడుపుతున్నాడు, నువ్వేదో ఇప్పటివాకా చాలా తెలివైందని అనుకున్నాను, బాగా చదువుకున్నావు కదా అనుకున్నాను, చివరికి ఇదా నిర్ణయం, ఒక భిక్షుకుని చూసి మోసపడ్డావా అన్నాను. ఇవాళ కూడా ఈ కలియుగంలో ఈ కాలంలో మన పిల్లలు కూడా ఇలాంటి పనులే చేస్తున్నారు. ఆడపిల్లలు ఆటోలు ఎక్కుతారు, ఆ ఆటో వాడిని ప్రేమిస్తారు, మరీ ఇంత దిక్కుమాలినతనం ఉంటుందని నేను అనుకోను. అలాగే ఒక మోటార్ షెడ్లో మెకానిక్గా పనిచేసేవాడిను ఏం చూసి ప్రేమిస్తారో మనకైతే తెలియదు. తల్లి తండ్రి ఎంతో ఆశలు పెట్టుకుంటారు వాళ్ళ మీద, ఆశల్ని ఒమ్ము చేసేస్తారు, చివరికి ఆ కులాంతరం మతాంతరానికి ఎగబడి భ్రష్టులైపోతారు. అనేక మందిని చూశాను నేను. ఆ వ్యామోహం ఉన్నంతకాలం వాడు ఉంచుకుంటాడు, తర్వాత వాడు తరివేస్తే ఏడుస్తూ వస్తారు అని అంటూ వాళ్ళ అమ్మ అంటున్నది. ఆ కురుపుతో సంసారం ఎలా చేస్తావమ్మా నువ్వు, నీకు ప్రేమ ఎలా పుడుతుంది, మొండితనానికి పోవద్దు, చక్కటి రాజకుమారిని చూస్తాం, వివాహం చేస్తాం, చేసుకో, ఇప్పటికే మీ నాన్న చాలా బాధపడుతున్నాడు, ఆ వానరముఖుడి పక్కన నువ్వు నిలబడితే అబ్బా అసలు ఆ దృశ్యాన్ని ఊహించుకుంటే నా గుండె పగిలిపోతుంది, గుండె మండిపోతున్నది, కన్నవాళ్ళకి దుఃఖం ఉంటుంది తల్లి, వివాహం అంటే నూరేళ్ల బంధం అంటారు పెద్దలు.
కాబట్టి ఈ సంగతి ఆలోచించుకో, నీ నిర్ణయాన్ని మార్చుకో అని వాళ్ళమ్మ తల్లి కాబట్టి చెప్పింది. కానీ తల్లి ఎంత చెప్పినా కూడా దమయంతి వినిపించుకోలేదు, తన నిశ్చయం మార్చుకోలేదు. స్పష్టంగా చెప్పింది, అమ్మా ధనం రూపం అందం ఇవి ఉండి ఏమి లాభం అమ్మా, మనిషి మూర్ఖుడైతే అన్నది. కాబట్టి మనిషికి రాజ్యం ఉండి ఏం ప్రయోజనం? నారదుడు సప్తస్వరాలతో కూడినటువంటి అద్భుతమైన సంగీత విద్యకు నిధి వంటి వాడు, చక్కటి వైణికుడు, అందులో అతనికి సాటికి వచ్చేవాడు మూడు లోకాల్లో లేడు, ఒక్క శివుడు తప్ప. ఇలాంటి విద్వాంసుని వదులుకొని ఒక మూర్ఖుడితో కాపురం చేయమంటావా నన్ను? నాకు క్షణం క్షణం మరణంతో సమానమే. ధనము రూపము ఉన్నా కూడా గుణం లేకపోతే అతడిని విడిచిపెట్టాలని శాస్త్రం చెప్పిందను. అంత అద్భుతంగా మాట్లాడుతున్నావు చూడండి. ఇతడు సర్వజ్ఞుడు, సంగీతంలో దిట్ట, 8 రసాలు తెలిసినవాడు, ఇటువంటి వరుడు దొరకడం ఒక అదృష్టం అని తన అభిప్రాయం చెప్పింది దృఢంగా. ఇంకా చెబుతోంది, అమ్మా తండ్రి గారికి తెలియదంటావా ఈ నారద మహర్షి యొక్క గొప్పతనం? ముల్లోకాల్లో కూడా ఈ నారదుడికి సాటికి వచ్చే గాయకుడు లేడంటే లేడు, నేను వరించాను. ముఖం ఎలా ఉంటే ఏంటమ్మా, గుణం కదా ముఖ్యం, విద్య ముఖ్యం. అందువల్ల నాన్నగారితో చెప్పు, నారదుణ్ణి ఇచ్చి నాకు వివాహం జరిపించమని. ఇక మహారాజ్ని మారు మాట్లాడలేకపోయింది. ఈ విషయం అంతా తీసుకెళ్లి భర్తకు చెప్పింది. ఆ మునిని మనసా వరించింది కనుక అతడికే ఇచ్చి వివాహం చేయడం సమంజసమని నా అభిప్రాయం అన్నది చివరికి. ఎందుకని మనసు లేని వాడిని ఇచ్చి చేస్తే పెళ్ళైతే జరుగుతుందేమో కానీ అక్కడ కాపురం జరగదు. చాలామందిని చూశాం మనం. సంజయుడు అంగీకరించాడు ఇక గత్యంతరం లేక. ఒక శుభముహూర్తం చూసుకున్నారు, నాకు దమయంతికి మహావైభవంగా పెళ్లి జరిపించారు వ్యాస. ఆ దమయంతి నా యొక్క వానర ముఖాన్ని చూసి ఏనాడు మతనపడలేదు, బాధపడలేదు. సేవలు చేయడానికి ఆమె సమీపించినప్పుడల్లా నాలో నాకు ఏదో తెలియని దుఃఖం మాత్రం పొంగొచ్చేది. అరే రే, ఎంత త్యాగం చేసింది ఈ అమ్మాయి, నాలాంటి వానరముఖుణ్ణి కూడా పెళ్లి చేసుకుందే. ఇలా ఉండగా ఒకరోజు ఎక్కడి నుంచో పర్వతుడు హఠాత్తుగా ఊడిపడ్డాడు. తీర్థయాత్రలు చేస్తూ నన్ను చూడ్డానికి వచ్చానన్నాడు. నేనెంతో సంతోషపడ్డాను, ఆసనం ఇచ్చి కూర్చోబెట్టాను. నా ముఖం చూస్తూ వలవలా ఏడ్చాడు. కొంతసేపుడికి తేరుకొని, మామయ్య ఆ రోజు కోపం పట్టలేక నీకు శాపం పెట్టాను, దానికి ఇప్పుడు నిష్కృతి చేస్తాను. ఆ రాకుమారిని చూస్తూ ఉంటే నాకు జాలి కలుగుతోంది. తీర్థయాత్రలు చేసి నేను సంపాదించిన పుణ్యంలో ఆ పుణ్యాన్ని ధారపోసి నీ శాపాన్ని ప్రక్షాళనం చేస్తానన్నాడు. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, తీర్థయాత్రలు చేయడం వల్ల పుణ్యం మనం సంపార్జించుకోవచ్చని. అయితే తీర్థయాత్రకి వెళ్ళిన చోట తీర్థ విధులు ఆచరిస్తే పుణ్యం వస్తుంది, అక్కడ చేయకూడని పనులు చేస్తే పాపం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ ముఖం మళ్ళీ యథాపూర్వకంగా అలరుగాక అని అన్నాడు పర్వతుడు. మేనలుడు యొక్క సౌజన్యానికి నేను కూడా ముగ్ధుండైపోయినాను. వెంటనే నేనిచ్చిన శాపం కూడా అలాగే మరలించాను. స్వర్గలోక సంచారం ఇక నుంచి నీకు సిద్ధించుగాక అన్నాను. ఆ క్షణంలోనే నాకు మామూలు ముఖం వచ్చింది. రాజదంపతులు దమయంతి ఎంతగానో సంతోషపడ్డారు. ఓ సత్యవతీ నందన, వ్యాస ఇన్ని అవస్థలు పడ్డాను నేను, ఇదంతా కేవలం మాయాశక్తి, మాయ ఆవృతమైనటువంటి ఈ అసత్య సంసారంలో సుఖపడుతున్నాను అని ప్రతి ప్రాణి అనుకుంటాడు. కానీ సుఖపడ్డ ప్రాణి ఇంతవరకు నాకు కనపడలేదు, ఇక ముందు కూడా కనిపించే అవకాశం లేదన్నాడు. సంసారేస్మిన్ మహాభాగా మాయా గుణకృతే నృతే తను భృత్తు సుఖీ నాస్తి న భూతో న భవిష్యతి అన్నాడు. కామక్రోధాదులు, అహంకారము చాలా బలమైనవి, వాటిని జయించగలిగిన వాడు ఈ సృష్టిలో లేనేలేడు. సత్వరజస్తమో గుణాలే జీవుడికి
శరీరధారణ యొక్క కారణాలు అవుతాయి. ఒక మనిషి శరీరం ధరించాడంటే ఈ త్రిగుణాలే కారణం అన్నాడు. అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మరొక విడ్డూరం చెబుతాను వినవయ్యా అంటూ ఇంకో కథ చెబుతున్నాడు. ఒకప్పుడు మహావిష్ణువుతో కలిసి అరణ్యాలలో పర్యటిస్తున్నాను. హాస్య వినోదాలతో కాలక్షేపం చేస్తూ చటుక్కున నేను ఒక స్త్రీగా మారిపోయాను. ఒక రాజుకు భార్యనయ్యాను. ఎందరెందరో పుత్రుల్ని ప్రసవించాను. ఈ మాయా బల విమోహం విన్నావా ఎప్పుడైనా నువ్వు అన్నాడు. ఈ కథ నీకు తెలుసా అన్నాడు. వ్యాసుడు అంటున్నాడు, జనమేజయ, ఈ ప్రశ్నకు నేను నివ్వరపోయాను. ఇదేమిటి వింత? పురుషుడవు, రాజుకు భార్య కావడం ఏంటి? మగబిడ్డలను కననవేంటి? చాలా విడ్డూరంగా ఉంది. ఈ మాయాతత్వాన్ని సమగ్రంగా తెలియజేయమని నేను కోరాను. అప్పుడు నారదుడు చెప్పాడు, అతి మనోహరమైనటువంటి శ్వేతద్వీపంలో ఉన్నటువంటి నారాయణుని దర్శించడానికి ఒకనకొప్పుడు నేను వెళ్ళాను. సప్తస్వరాలతో సామ వేదం గానం చేసుకుంటూ నా మహతీ వీణను మోగించుకుంటూ వెళ్ళాను. అక్కడ చతుర్భుజుడు, గదా, శంఖ, పద్మ సమన్వితుడు, కౌస్తుభమణితోటి భాషిస్తూ ఉన్నటువంటి వాడు, పీతాంబరధారి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణు రమాదేవితో విలాసంగా క్రీడిస్తూ కనపడ్డాడు. నన్ను చూస్తూనే లక్ష్మీదేవి చటుక్కున ఇంట్లోకి వెళ్ళిపోయింది. కారణమేంటి చెప్పమా అనిపించి వాసుదేవుణ్ణి అడిగాను. ఓ పద్మనాభ, ఇదేమిటి నన్ను చూసి లక్ష్మీదేవి అంతర్గృహంలోకి వెళ్ళిపోయింది, ఏమిటి కారణం? నేను ధూర్తుణ్ణి కాదే, కేవలం తపస్విని, జితేంద్రియుణ్ణి, జితక్రోధుణ్ణి, మాయను జయించిన వాణ్ణి. ఇలాంటి నన్ను చూసి లోపలికి పోవలసిన పని ఏమొచ్చింది అన్నాడు. చూడండి ఎన్ని విశేషణాలు వేసుకున్నాడో తనకి, అదే అహంకారం అంటే. విష్ణుమూర్తి చిద్విలాసంగా నవ్వాడు. నారదా, ఇది ఇంతేనయ్యా? పతి తప్ప మరొకరికి ఏ మగవాడైనా పత్నికి పరాయివాడే, పరపురుషుడు ఎదుట నిలబడకూడదు అనేది పతివ్రతల యొక్క నీతి అన్నాడు. నిజమే, పూర్వకాలంలో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంటికి వస్తే తన భర్త కోసం ఆమె తలుపు వెనకాలండి జవాబు చెప్పేది. అంతే తప్ప వాళ్ళు కనిపించేవాళ్ళు కాదు. ఇది పూర్వకాలం సంగతి, ఇప్పటికే సంగతి కాదు నేను చెప్పేది. నారదైవం విధానీతిర్ నస్తాతవ్యం కదాచన పతిం వినన్యా సాన్నిధ్యే కశ్చిద్జోషయా క్వచిత్ అన్నాడు. అంటే నారదా, పతి తప్ప మరొకరి వంక ఏ మగవాడైనా సరే ఆ పత్నికి పరాయివాడే, అందుకని పరపురుషుడు ఎదుట నిలబడకూడదనేది పతివ్రతల యొక్క నీతి, అందుకని వెళ్ళిపోయింది అన్నాడు. అప్పుడు నారద మహర్షికి చెప్తున్నాడు నారాయణుడు, నాయన నారద, ఎంతటి విద్వాంసులైనా, జితేంద్రులైనా, నిరాహారులైనా, మహాయోగులైనా మాయను మాత్రం జయించడం అసంభవం అన్నాడు. ఎందుకని? నేను మాయను కూడా జయించానని నారదుడు అన్నాడే. నేను జితేంద్రియుణ్ణి, జిత మాయాగుణుణ్ణి అని నువ్వు అన్నావే, ఆ మాట దేవతలకైనా అనుకోకూడదు. నువ్వేమిటి, నీ తండ్రి నేను శివుడు కూడా మాయను జయించలేము, ఇక నువ్వేంటి మాయను జయించానంటున్నావు? సనక సనందనాది మహామునులు కూడా ఈ పని చేయలేకపోయారు, మాయను జయించలేకపోయారు, నువ్వనగా ఎంత అన్నాడు. ఈ త్రిగుణాత్మకమైనటువంటి శరీరంలో ఇమిడిన తర్వాత మాయను ఎవరు గాని ఎలా జయించగలుగుతారు? అసంభవం, కాలమే మాయాస్వరూపం అన్నాడు. విద్వాంసుడైనా, మూర్ఖుడైనా, మధ్యస్థుడైనా, శరీరం ధరించిన ప్రతి వాడు మాయకు వశుడే. అదే అలాగే కర్మను అనుసరించో వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ మాయ యొక్క చేష్టితాలున్నాయే, అవి పరమ దుజ్ఞేయాలు, అంటే తెలుసుకోవడానికి అవకాశం లేనటువంటివి. అవి నీకు నాకు ఎవరికి అందవు అన్నాడు. ఓ వ్యాస మహర్షి,
శ్రీమన్నారాయణుడు ఇలా చెబుతూ ఉంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ మాయ యొక్క వైభవాన్ని పూర్తిగా సమగ్రంగా తెలుసుకోవాలి అని నేను అనుకున్నాను. వెంటనే ఇలా అడిగాను, ఓ వాసుదేవా, ఓ సనాతన జగన్నాథ రమాపతి, ఆ మాయ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? దాని యొక్క బలం ఎంత? అది ఎక్కడ ఉంటుంది? దానికి ఆధారం ఏమిటి? ఇదంతా దయచేసి నాకు చెప్పు అన్నాడు. అప్పుడు నారాయణుడు చిరునవ్వు నవ్వి, నారదా, ఏం చెప్పమంటావు? ఎంతని చెప్పమంటావు? ఆ మాయాదేవి త్రిగుణస్వరూప, అంటే మూడు గుణాలు కలిపింది, అఖిలాధార, సర్వజ్ఞురాలు, సర్వసమ్మతురాలు, అజేయురాలు, అనేక రూపాలలో విలసిల్లుతూ ఉంటుంది మాయ. ఆమె సర్వవ్యాపి. చూడాలనుకుంటున్నావు కదా, సరే పద, మన గరుత్మంతుణ్ణి అధిరోహించి వెళదాం, ఇద్దరం కలిసి వెళదాం పద అన్నాడు. ఆ మహా మాయాదేవిని నీకు చూపిస్తాను, చూసిన తర్వాత నువ్వు విషాదానికి లోనవుతావేమో, కాస్త మనస్సుని దృఢపరచుకోవాలన్నాడు. వెంటనే విష్ణుమూర్తి గరుత్మంతుని స్మరించాడు. గరుత్మంతుడు వచ్చేశాడు, ఇద్దరు ఎక్కారు. మహారణ్యాలు, దివ్య సరస్సులు, పవిత్ర నదీనదాలు, ఆశ్రమాలు, నానావిధ పక్షి మృగజాతులు అన్నింటినీ చూస్తూ దాటుకుంటూ కన్యాకుబ్జము అనేటువంటి ఒక పట్టణానికి, సమీప స్థలానికి చేరుకున్నారు. ఆ పట్టణం పేరు కన్యాకుబ్జం. అక్కడ ఒక అతిలోక సుందరమైన సరస్సు కనపడింది వాళ్ళకి. ఆ సరస్సులో వికసించినటువంటి పద్మాలు, హంస కారండాది చక్రవాకాది పక్షులు, అలాగే తుమ్మిదల యొక్క ఝుంకారం, ఎక్కడైతే పద్మాలు ఉంటాయో అక్కడ తుమ్మిదలు ఉంటాయి. ఆ నీళ్లు స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నాయి, మధురమైనటువంటి జలం అది. పాల సముద్రంలో పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అలా ఉన్నాయిట. శ్రీహరి ముందుగా దిగాడు. నా చూపుడు వీళ్ళు పట్టుకుని నన్ను కూడా దింపాడు. గరుడు నుంచి ఒడ్డుకు తీసుకువెళ్ళాడు ఆ సరోవరానికి. అక్కడ ఒక చెట్టు నీడలో విశ్రమించాడు. నారద, ముందు నువ్వు స్నానం కాని, తర్వాత నేను చేస్తానన్నాడు. సరేనని నేను నా యొక్క మహతీ వీణని, అలాగే జింక చర్మాన్ని తీసి ఆ శ్రీహరి యొక్క సన్నిధిలో ఉంచిపెట్టి మెల్లగా సరోవరంలోకి దిగాను. ముందుగా కాళ్ళు చేతులు కడుక్కున్నాను. నా శిఖని, అంటే పిలక, విదిల్చాను. ఆచమనం చేసి ఇంకొంచెం లోతుకు వెళ్ళి స్నానానికి ఉపక్రమించాను. విష్ణుమూర్తి మాత్రం గట్టు మీద కూర్చొని నన్ను చూస్తూనే ఉన్నాడు. అలా నేను మునిగానో లేదో నా పురుష రూపం పోయి స్త్రీ రూపం వచ్చింది. హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, మహామాయై నమః. అది మహామాయ. ఆశ్చర్యంతో కలవలపడ్డాను. తేరుకొని గట్టు మీదకు చూశాను కదా, అక్కడ శ్రీహరి నా వీణను, కృష్ణాజనాన్ని తీసుకుని గరుత్మంతుణ్ణి ఎగ్గి తుర్రుమన్నాడు. స్త్రీ రూపం ఎప్పుడైతే వచ్చిందో, నాకు ఆ పూర్వపు పురుష రూపం యొక్క స్మృతి క్షణంలో మాయమైపోయింది. నేను నారదుణ్ణి, పురుషుణ్ణి అనే విషయం మర్చిపోయాను. జగన్నాథుణ్ణి మర్చిపోయాను. నా మహతీ వీణని, నా కృష్ణాజనాన్ని మర్చిపోయాను. కృష్ణాజనం అంటే జింకచర్మం. గట్టు మీద నిలబడి ఆ సరస్సును మరొక్కసారి పరిశీలనగా చూశా. ఆశ్చర్యపోతూ నిలబడ్డాను. ఏం చేయాలో, ఎటుపోవాలో తాతక దిక్కులు చూస్తున్నాను. ఇంతలో ఒక మహారాజు అటువైపు వస్తూ కనపడ్డాడు. ఆయన పేరు తాళధ్వజుడు. కోడె వయస్సులో ఉన్నాడు. మంచి ఆభరణాలు ధరించాడు. మళ్లీ పుట్టిన మన్మధుడా అన్నట్టుగా విరాజిల్లుతున్నాడు. అంత అందగాడు. నన్ను చూశాడు. నా సౌందర్యానికి అతడు ముగ్ధుడైపోయాడు. నేను ముగ్ధురాలనయ్యాను. దగ్గరకు వచ్చాడు. ఓ కళ్యాణి, ఎవరు నువ్వు? దేవతాస్త్రీవా, మానవస్త్రీవా, గంధర్వాంగనవా? ఎవరమ్మా ఇవి? నీ రూప యవ్వన విభూషితులై ఈ గాఢారణ్యంలో ఏకాంతంగా నిలబడ్డావెందుకు? నువ్వు వివాహితవా, కన్యవా? నిజం చెప్పు అన్నాడు. హే మదమోహిని, హే మదనమోహిని, నన్ను పత్నిగా వరించి మహారాజ భోగాలు అనుభవించన్నాడు.
వెంటనే పెళ్లి చేసుకోమని అడిగాడు. నారదుడు చెప్తున్నాడు, నేను క్షణకాలం ఆలోచించాను వ్యాస, మృదు మధురంగా బదులు చెప్పాను, హే రాజన్, నేను ఎవరి కూతుర్నో నాకే తెలియదు, తల్లిదండ్రులు ఎవరో ఎక్కడ ఉంటారో తెలియదు, ఎవరు నన్ను ఈ సరోవర తీరంలో విడిచిపెట్టారో అంతకంటే తెలియదు, ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో నా అదృష్టం ఎలా ఉందో ఏమి తోచక ఇక్కడ నిలబడ్డాను, నేను నిరాధారణం అన్నది. నేను చూస్తుంటే ధర్మజ్ఞుడిలాగా ఉన్నావు, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి, నువ్వు తప్ప నాకు ఇక్కడ సంరక్షకులు ఎవరూ కనపట్టలేదు, తండ్రి లేడు, తల్లి లేదు, ఇల్లు లేదు, వాకిలు లేదు, బంధువులు లేరు, చెలికత్తలు లేరు, ఒంటరి దాన్ని, ఇప్పుడు నీదాన్ని అన్నది. తాళధ్వజుడు మురిసిపోయాడు. వెంటనే సేవకులను పిలిచాడు, బంగారు పల్లకి సిద్ధం చేయండి, పట్టు వస్త్రాలు తెరలుగా కట్టండి, మెత్తడి పరుపులు పరచండి దాంట్లో, ఈ విశాలాక్షిని దాంట్లో కూర్చోబెట్టి మనతో రాజధానికి తీసుకుపోదామన్నాడు. వెంటనే వాళ్ళు రాజధానికి చేరుకున్నారు. ఒక శుభముహూర్తం చూసుకొని ఆ మహారాజు అగ్నిసాక్షిగా నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకు సౌభాగ్య సుందరి అని పేరు పెట్టాడు. పేరు తెలియదంది కదా, అందుకని సౌభాగ్య సుందరి అని పేరు పెట్టాడు. ఆ తాళధ్వజుడు రేయింబవళ్ళు నాతోనే గడిపాడు, రాజకార్యాలన్నీ మంత్రులకు అప్పగించేశాడు. ఓ వ్యాస మహర్షి, నిజం చెబుతున్నాను, నేను కూడా అలాగే తన్మయత్వం చెందాను. నా పూర్వ శరీరం గాని, పురుష రూపం గాని, ఆ ముని జన్మ గాని ఏమీ జ్ఞాపకం రాల. అతడు నా పతి, నేను అతడి భార్యని, పట్ట మహిషిని, ఇంతే. 12 సంవత్సరాలు క్షణకాలంలాగా గడిచిపోయింది. నేను గర్భం ధరించాను, 10 నెలలు నిండినై, 12 కొడుకు పుట్టాడు నాకు. వాడికి వీరవర్మ అనే పేరు పెట్టాం. 2 ఏళ్ల తర్వాత మళ్లీ గర్భం ధరించాను, మళ్లీ మగపిల్లవాడే పుట్టాడు, వాడికి సుధన్వుడు అని పేరు పెట్టుకున్నాం. ఇలా నాకు మొత్తం 12 మంది మగపిల్లలు పుట్టారు. వాళ్ళ ఆలనా పాలనతో నేను పూర్తిగా సమ్మోహంలో మునిగిపోయాను. ఆ తర్వాత మరో 8 మందిని కన్నాను. నా గృహస్థ జీవితం పరిపూర్ణంగా చరితార్థమైందని సంబరపడిపోయాను, ఎంతగానో మురిసిపోయాను. నా కొడుకులు యుక్త వయస్సులకు రాగానే అందరికీ యథాక్రమంగా పెళ్లిళ్లు జరిపించాను. కోడళ్లతో, మనుములతో, అలాగే మనువురాండ్రలతో నిరంతరం మా ఇల్లు కోలాహలంగా ఉండేది. ఒక్కొక్కసారి వీళ్ళకి చిన్న చిన్న అనారోగ్యాలు చేయడం, దానికి నేను విలవిల్లాడిపోవడం, మరొకప్పుడు వాళ్లల్లో వాళ్ళు తగాదాడుకుంటూ ఉంటే నేను బాధపడటం, ఇవన్నీ జరిగినాయి. ఇలాంటి సంసార మహార్ణవంలో నిండా మునిగిపోయాను. ఇంటి పనుల్లో తలమునకలైపోయాను. నాలో ఒక అహంకారం బయలుదేరింది. నా పుత్రులు మహాబలశాలు, నా కోడళ్ళు గుణవంతురాళ్ళు, ఈ లోకంలో నాకంటే ధన్యాత్ములు ఎవరున్నారు? అహంకరించానే తప్ప, అయ్యో నేను నారదుణ్ణి కదా, భగవంతుడు నన్ను వంచాడు, ఇలా ఆడదాన్నై సంసార కోపంలో పడిపోయాను కదా అని ఏనాడూ నేను విచారించలేదు. నాకు గుర్తే లేదు అది, అటువంటి ఆలోచనే నాకు రాలేదు. ఓ వ్యాస, ఇలా శతాధిక సంవత్సరాలు సంతోషంగానే గడిచిపోయినాయి. 100 సంవత్సరాలు పైన ఒకరోజున ఒక శత్రురాజు మా దేశం మీదకి దండెత్తి వచ్చాడు. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.